మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి ఈ దినము నీ వాక్య గ్రంథములోని కొద్ది మాటలు కృతముగా జ్ఞానించుటకు సర్వకృతకు నీ ఆత్మీయ సహాయము దయచేయండి లోక తలంపులు లోక ఆలోచనలు సైతాను సోదలు దూరపరిచి నీ వాక్య గ్రంథములోంచి ప్రభువా శ్రేష్టమైన వాక్యాన్ని బోధించుటకు నీ ఆత్మీయ సహాయము నాకు దయచేయండి నాయన మాట్లాడిన వేరే కాదు పరిశుద్ధాత్మడైన నా శరీరం మరుగపరిచి నీ ఆత్మతో నింపి భక్తుల యొక్క ఆత్మ జనగల యొక్క ఆత్మ నాతో మాతో ఉండి వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడమని వాక్యాన్ని మీరే బోధింపచేయమని ఈ వాక్యాన్ని ఎవరైతే తిరటాన్ని సిద్ధపరుచున్నారో అటువంటి హృదయాలు భద్రపరచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్. దేవుని వాక్యం వెంటకు వచ్చిన దేవుని బిడ్డలారా దేవదేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్. ఈ దినము ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథములో వచ్చి దేవుని వాక్యాన్ని మనం చూసిన వారిపై ఉన్నాము. వాక్యములో చెప్పబడుతున్న మాట ఏంటంటే సొలొమోను యొక్క చరిత్ర కనబడుతుంది. ఈ సొలొమోను ఎవరు అని చూస్తే మరి కీర్తనకారుడైన దావీదు యొక్క కుమారుడు ఈ సొలొమోనుగా చెప్పబడుతుంది. ఈ సొలొమోను దేవుడి పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడుగా ఎంతో విధేయత కలిగిన వాడుగా మరి కనబడుతుంది. అందుకు సొలొమోను దేవుడిని ఏమంటున్నాడంటే మనవి చేసుకుంటున్నాడు. మనవి చేస్తున్నప్పుడు దేవుడు సొలొమోనుతో ఏమి చెప్తున్నాడంటే గిబ్యాలోను యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చడానికి ఇష్టమో దానిని అడగమని దేవుడు అతనితో సెలవీయగా మరి దేవుడు మరి సొలొమోనుకి ఎలా కనబడ్డాడు? స్వప్నములో కనబడ్డాడు. సొలొమోనుకు దేవుడు స్వప్నములో కనబడి ఏం మాట్లాడుతున్నాడు? నీకేది ఇష్టమో అడుగులై అని దేవుడు మరి సొలొమోనుతో చెప్తున్నప్పుడు మరి సొలొమోను పక్కన పెడితే బహుశా దేవుడు మన దగ్గరికి వస్తే మనమేమడుగుతాము? మొదటగా ఏమడుగుతాము? ఆస్తులు అడుగుతాము, బంగారం అడుగుతాము, మరి ఇంటిని అడుగుతాము, ధనాన్ని అడిగేవారముగా ఉంటామా? ఏదైనా ఒక విస్తు వచ్చి ఒక డబ్బు సెంట్ తీసుకొస్తాడు, లేదు అంటే ఒక తినడానికి ఆహారం తీసుకొస్తాడు. మరి తీసుకొచ్చినప్పుడు మరి ఆ వ్యక్తి దగ్గర ఉన్న వస్తువు విలువైనది ఏది? మానవుడికి విలువైనది ఏది? డబ్బా? తిండా? డబ్బు. ఎందుకంటే డబ్బు మానవుడికి విలువైందిగా కనబడుతుంది, కానీ ఆ డబ్బు ఎంత ఉన్నా కానీ మానవుడికి తిండి లేకపోతే ఏమైపోతాడు? డబ్బు తింటాడా? కాగితాలు తినగలుగుతాడా? లేదా నాణ్యాలు తినగలుగుతాడా? తినలేడు. ఎంత డబ్బు ఉన్నా తినలేడు. తింటాడా? తినలేడు. కాబట్టి డబ్బు ఉన్న వల్ల సుఖం ఉంటుందా? సుఖం ఉండదు, నెమ్మది ఉండదు. కానీ మరి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆ వ్యక్తి అడిగితే మరి చాలా మంది లోకంలో మానవులైతే మన దుర్బుద్ధి వల్ల మన దుర్నైజ్యం వల్ల మనం మొదటగా అడిగేది ఏంటంటే డబ్బును కోరుకుంటాము. కానీ ఇది దేవుడు అన్నాడు, మీరే దేని మీద అయితే ఆశపడి ఉంటారో అదే మీకు మాదిరై ఉంటుంది. ధనము నమ్మేవాడు ధనముతోనే పోవును అని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ మరి సొలొమోను ఈ వ్యక్తి ఎవరంటే దావీదు కుమారుడుగా చెప్పబడుతుంది. ఈ సొలొమోను మరి దేవుని ఏమడుగుతున్నాడు? వరము అడుగుతున్నాడు. వరం అడుగుతుంటే దేవుడు వచ్చి మరి సొలొమోనుకి తో మాట్లాడాడు లేదా? మాట్లాడాడు. ఏమన్నాడు? సొలొమోను ఇదిగో నువ్వు వరం అడుగుతున్నావు కాబట్టి
నీకేది కావాలో నన్ను అడుగు నేను నీకు ఇస్తాను అన్నాడు. ఇస్తాను అన్నప్పుడు సొలొమోను ఏ వరం అడిగాడో మనం చూద్దాము. కాబట్టి కింద వచనంలో చూద్దాము. కాబట్టి మరి సొలొమోను ఇలాగూ మనవి చేస్తును, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా మరి సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించును గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినము నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కూర్చుని కూర్చుండబెట్టి అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందో మహాకృపని చూపి ఉన్నావు. నా దేవ యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడునైనా నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడును కార్యంలో జరిగించడకు నాకు బుద్ధి చాలదు. ఏమి చాలదంట? కార్యములు జరిగించడకు బుద్ధి చాలదు అని సొలొమోను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ సొలొమోను ఏమడుగుతున్నాడు? ఆలోచిస్తే ఏమడుగుతున్నాడు? జ్ఞానము అడుగుతున్నాడు. ఎందుకంటే మరి దావీదును రాజుగా నియమించాడు. దావీదు యొక్క కుమారుడైన సొలొమోను ఇక్కడ ఏమిచ్చాడు? రాజసింహాసనము ఇచ్చాడు. కాని సొలొమోను వయస్సు ఎంత ఉందంట? బాలుడు వయస్సు అని చెప్పబడుతుంది. ఈ బాలుడు వయస్సులో ఉన్నప్పుడు మరి సొలొమోను రాజ పరిపాలన చేయగలుగుతాడా? రాజ్యార్గం చేయగలుగుతాడా? ఎంతో మంది రాజ్యాల్ని మరి సొలొమోను కాపాడాలి, ఎంతో సైన్యాన్ని కాపాడాలి. కాని సొలొమోను వల్ల అవుతుందా? మరి ఇక్కడ ఎందుకంటే సొలొమోను బాలుడుగా కనబడుతున్నాడు. సొలొమోను ఎలాగంటే రిత్తుడుగా అంటే జ్ఞానం లేనివాడుగా కనబడుతున్నాడు. కాబట్టి అందుకు సొలొమోను ఏమన్నాడు? నాకు బుద్ధి సాలదు, నీ దాసుడునైనా నన్ను నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయో వారి విశాల దేశమును తనకు చేయటయో అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైనా నాకు వివేకమ కల హృదయమును దయచేయము. ఏ హృదయం అంట? వివేకమ కల హృదయము అంటే తగ్గింపు స్వభావము, దీన స్వభావము, జ్ఞానము గల స్వభావము నాకు దయచేయని సొలొమోను ఎవరితో అడుగుతున్నాడు? దేవుడితో పెనవేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. మరి దేవుడి సన్నిధిలో సొలొమోను మరి ఇక్కడ చెప్పుతున్న కార్యములో చూడగలుగుతున్నాము. మరి 10వ వచనంలో చూస్తే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకే వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవిలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వకంలో నీ వంటి వాడు ఒక్కడం లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒక్కడను ఉండడు. ఎవరింటి వారంట? సొలొమోను ఇంటి వాడు ఒక్కడు కనబడలేడు అని ఎవరు సాక్ష్యమిస్తున్నారు? దావీదా
ఎవర సాక్ష్యమిస్తున్నారు? దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. మరి దేవుడు సొలొమోనుకి ఇంత గొప్ప సాక్ష్యము ఇస్తున్నాడంటే సొలొమోను ఎంతో ధన్యుడగా చెప్పబడుతుంది. మరి మనము ఈ లోకములో బ్రతుకుతున్నాము దేనికోసం అంటే మన బ్రతుకుల్లో మరి విధేయత ఉండదు, నమ్మకం ఉండదు, స్థిరమైన బుద్ధి ఉండదు, స్థిరమైన ఆలోచన ఉండదు, నమ్మకమైన సాక్షిగా మన బ్రతకలేము. అవునా కదా? ఎవరైనా ఏది చెప్తే అది యాదమో అనుకుంటారు చాలా మంది. తెలియక అదే యాదమో అనుకునే వారు ఉంటారు. కానీ సత్యం ఎక్కడుంది? సత్యం ఎక్కడ కనబడుతుంది? దేవుని వాక్యము బైబిల్ గ్రంథములో సత్యము కనబడుతుంది. ఈ సత్యము ఎవరు అనుసరిస్తున్నారంటే ఇక్కడ సొలొమోను అనుసరిస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవా నాకు దీర్ఘాయువును ఐశ్వర్యము నీ శత్రువుల వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించి బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చి ఉన్నానని పూర్వకులు నీ వంటి వాడు ఒక్కడను లేడు అంట. కాబట్టి సొలొమోను ఏమన్నాడు? గొప్ప ఐశ్వర్యం కోరుకోలేదు కానీ బుద్ధి జ్ఞానములు వివేకములు కోరుకున్నాడు. దేవునికి అది అనుకూలమైనది కనబడుతుంది. శత్రులు ప్రాణాలు కోరలేదు, మరి ధనాన్ని కోరలేదు, ఆస్తిని కోరలేదు, కానీ మరి ఏమి కోరుకున్నాడు? వివేకమనే వరమును సొలొమోను కోరుకున్నాడు. మనమైతే ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాలు కోరతామేమో, లేదా ఆరోగ్యవంతులుగా ఉండాలని మరి ఆరోగ్యం కోరతామేమో, కానీ సొలొమోను ఏమి కోరుకున్నాడు? జ్ఞానము కోరుకున్నాడు. జ్ఞానం ఏమి ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుందా మనకేమన్నా? జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో ఈ లోకంలో మూర్ఖుల మధ్యన, మరి దుష్టుల మధ్యన, అనేకమైన స్వాదకుల మధ్యన ఎలా బ్రతకాలో సొలొమోనుకు తెలియక దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. ఎందుకంటే అనేక మంది సైన్యం ఉన్నారు, ఆ సైన్యములో కొంతమంది శత్రువులు కూడా సొలొమోనుకు ఉన్నారు. కాబట్టి ఈ శత్రులు జయించాలంటే, ఈ శత్రుల మధ్య నడవాలి, నిలవాలంటే, రాజుగా ఉండాలంటే ఏం కావాలి? జ్ఞానము కావాలి, తెలివితేటలు కావాలని మరి సొలొమోను మరి దేవుడిని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, వీటినన్నిటి నువ్వు కోరలేదు కానీ, కాబట్టి నువ్వు కోరకపోయినా వాటిని నీకు ఇస్తానని మరి 14 వచనము, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడాలు నేను నియమించిన ధర్మంతటిని గైకున్నట్లు నీవు నడిచి వాటిని గైకున్న ఎడల నిన్ను దీర్ఘాస్మంతులుగా చేసుదనని అనును. అంతలో సొలొమోను మేలుకుని అది స్వప్నమని తెలుసుకుని పిమ్మట అతడు యెరూషలేములకు వచ్చి యెహోవా నిబంధన మందస్తము ఎదుట నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరకు ఇందులో చేయించును. చూసారా? దేవుణ్ణి మరి ఆరాధించటము, దేవుణ్ణి మహిమపరచటము, దేవుని గణపరచటము సొలొమోను ఎంతో వేగమో నేర్చుకున్నాడు. కాబట్టి దేవుడు అందుకే అంటున్నాడు, నీ తండ్రి నియమించిన ఆజ్ఞలు, నీ తండ్రికి అనుసరిపబడిన కటకాలను నువ్వు గైకునేలా నువ్వు గొప్ప దీర్ఘాస్మంతుడవును, నీకు ధన సంపాదన ఆస్తి భోగములన్నీ నేను నీకు ఇస్తాను అని దేవుడు సొలొమోనుకి చెలవిచ్చాడు. కాబట్టి మొదట మనం దేవుని పట్ల ఏమి కోరుకోవాలి? జ్ఞానము వివేకము కోరుకుంటే అవి కూడా దేవుడు ఇచ్చే దేవుడు. కాబట్టి తగ్గింపు స్వభావము, తగ్గింపు మనస్సు, తగ్గింపు ఆలోచన మనం కలిగి ఉండాలి అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ లోకంలో మనము జీవిస్తున్నామంటే
దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండాలి. సొలొమోను అదే నేర్చుకున్నాడు. ఈ లోకంలో సిరి సంపదలు నాకు అవసరం లేదు, కానీ అన్ని నా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ సిరి సంపదలు నాకు అవసరం లేదు. కానీ ఏం కావాలి? నా దేవుడి సహాయము, నా దేవుడి జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం ఉంటే ఈ లోకాన్ని పరిపాలిస్తాను, ఏ దుష్టుడైనా ఏ దుర్మార్గులైనా ఎదిరించగలుగుతాను అని సొలొమోను దేవుని దగ్గర మనవి చేసుకున్నాడు. కాబట్టి అందుకే రెండో దిన వృత్తాంతంలో ఆలోచన చూద్దాము. కల్వారి గిరిపై శిలువ భారం భారించితివా ఓ నా ప్రభువా. కల్వారి గిరిపై శిలువ భారం భారించితివా ఓ నా ప్రభువా. రెండవ దిన వృత్తాంతం గ్రంథంలో నుండి అధ్యాయంలో 6:14 చదువుకుందాము. యెహోవా ఇశ్రాయేలు దేవ హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. నీ సేవకుడైన దావీదును నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీ వాగ్దానము చేసి ఈ దినమున కనబరచినట్లుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు. మరి ఇక్కడ సొలొమోను ప్రార్థన కనబడుతుంది. ఏ ప్రార్థన? సొలొమోను ప్రార్థన ఏం చేస్తున్నాడు? యెహోవా ఇశ్రాయేలు దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చు కృపను చూపుచుండు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. ఎక్కడంట? ఆకాశమందైనను భూమి ఎందైనను నీ వంటి దేవుడు లేడు అని చెప్పటము సొలొమోను దేవుణ్ణి ఎంతో ఇక్కడ గణపరుస్తున్నాడు. చాలా మంది ఈ లోకంలో దేవుడి మాటలు ఇంటూ ఉంటారు. నీవు దేవుడు గొప్పవాడవు, నీవు గణుడవు, నువ్వు ఎంతో సద్దుమంతుడవు అని దేవుని ఆరాధిస్తూ ఉంటారు. కానీ మరి కొంతమంది అయితే ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారు? అదే దేవుడికి దూరమైపోతూ ఉంటారు. అవునా కదా? దూరం అవుతూ ఉంటారు. ప్రజలు ఎలా ఉన్నారంటే అల్ప విశ్వాసులుగా అపనమ్మికతో బ్రతుకుతున్నారు. కాబట్టి అందుకే గెచ్చేమనే కొండలో ఉన్నప్పుడు, గెచ్చేమనే తోటలో ఉన్నప్పుడు యేసు ప్రభువారిని అప్పగించిన సమయంలో, యేసు ప్రభువారిని అప్పగింపబడుతున్న సమయంలో ఆయనతో ఉన్న ప్రజలైన వారు, ఆయనతో ఉన్న శిష్యులైన వారు ఏమైపోయారు? పారిపోయారు. పారిపోయారు లేదా? పారిపోయారు. ఎందుకంటే ఈయన ఏమి చేస్తారు, ఈయనతో పాటు మనల్ని కూడా ఏమి చేస్తారు అని పారిపోయారు. చూసారా? అయితే ఇక్కడ సొలొమోను అంటున్నాడు, నీ వంటి దేవుడు ఎక్కడా లేడయ్యా, ఆకాశం అందు కాని భూమి ఎందు కాని
నీవు తప్ప నాకెవరు లేరు అని సొలొమోను అంటున్నాడు. కాబట్టి సొలొమోను వంటి మనసు కాని సొలొమోను వంటి హృదయం కాని మనం కలిగి ఉండలేకపోతున్నామేమో. ఒక్కసారి ఆలోచన చేసుకుందాము. సొలొమోను లోకములో దేవునితో నిబంధన కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీ వాగ్దానం చేసి ఈ దినము కడబడినట్లుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు. చూసారా, సొలొమోనుకి మరి దేవుడు వాగ్దానము చేసిన సంగతి మరి ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానము తన తండ్రికి ఎలాగైతే నెరవేర్పించాడో ఈ సొలొమోను గారికి కూడా దేవుడు చేశాడంట. వాగ్దానం అనే పట్ల ఆయన కూడా సమాధానము ఇచ్చినట్లుగా కనబడుతుంది. కాబట్టి దేవుని పిల్లలైన మనము సావైనా బ్రతికైనా మరణమైనా ఎవరితో ఉండాలి? ఎప్పుడైతే మనము యేసు ప్రభుని నమ్మామో, యేసు ప్రభుని ఆరాధిస్తున్నామో, అప్పుడే ఈ లోకంలో సావైనా బ్రతికైనా ఆయన పట్లే ఉండాలి. మనుషులకు భయపడామా? లోకంలో ఉన్న మానవులకు భయపడ్డామా? వారు కూడా ఏదొక రోజు ఈ లోకాన్ని చేస్తారు, విడిచిపోతారు. కానీ ఎవరు విడిచిపోరు? ఎవరు విడిచిపోరు? దేవుడు విడిచిపోడు. కాబట్టి నిత్యం ఆయన మనతో ఉన్న దేవుడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము దూరం చేసుకుంటున్నావేమో, అటువంటి ప్రభువుని దూరం చేసుకుంటున్నావేమో, మనుషుల వల్ల మానవుల వల్ల మట్టికి మన్నైపోయిన ఈ మానవుల వల్ల మనం దేవుడికి దూరం అయిపోతున్నామేమో. జగత్త సుమ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో, దేవుడు నీతోనే ఈ సమయంలో మాట్లాడుతున్నాడేమో. ఏ మానవుడికి నువ్వు భయపడనక్కర్లే. అదే మానవుడు నిన్ను దూషించే మానవుడు, నిన్ను నిందించే మానవుడు, నిన్ను శోధించే మానవుడు ఏదొక రోజు నీ భూమిలో, ఈ భూమి గర్భంలో మరి ఏమైపోవాలి? పాతి పెట్టబడాలి, సమాధి చేయబడాలి, అంటె కొట్టబడాలి. కాబట్టి నేనైతే సర్వశక్తి గల దేవుడును యుగ సమాప్తి వరకు ఉన్న దేవుడును. కాబట్టి మరణం ఉన్నంత వరకు మీరు నాతో నడిచి జీవించండి, మీకు పరలోక భాగ్యము ఇస్తాను అని మరి ప్రభువు చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాము. అందుకే మరి పౌలు గారు రాసిన మరి అపొస్తల కార్యములు, మరి పేతురు గారు రాసిన అపొస్తల కార్యములు 9వ అధ్యాయము మనం చూద్దాము. 9వ అధ్యాయము చూద్దాము. నీనే ప్రభువ నిన్నప్పగించేది, నీనే ప్రభువ నిన్నమ్మకునేది, ప్రత్యారి నీ రక్తమతో కడిగి, ప్రత్యారి నీ రక్తమతో కడిగి, పంచిపెట్టు నన్నని సాధ్యత. నేనే ప్రభువ నిన్నప్పగించేది, నేనే ప్రభువ నిన్నమ్మకునేది. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము మొదట వచనం చూద్దాము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించు బెదిరించటను హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన ఎడల వారిని బంధించి యెరూషలేములకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలోని వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అందుకు అతడు ప్రయాణమై చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతన్ని చుట్టి
ప్రకాశించును ఎవరు చుట్టంట పౌలు గారిని చుట్టునండి ఇక్కడ పౌలు కాక సౌలుగా ఉన్నాడు మరి సౌలు అనే ఈ వ్యక్తి ఎవరంట ఒక మూర్ఖుడు ఎవరు ఒక యూదుడు అని చెప్పబడుతుంది ఈ మూర్ఖపు స్వభావం కలిగిన ఈ సౌలు అనేది చెప్పబడుతుంది ఎందుకంటే సౌలు యొక్క నైజమేంటి క్రైస్తవులైన వారిని ఏం చేయాలి నాశనము చేయాలి క్రైస్తవులైన వారిని ప్రాణాలు తీయాలి క్రైస్తవం అనే పేరు ఎక్కడైనా వినబడితే చాలు సౌలుకెలా ఉండేదంట చెవులు కోసుకునేవాడంట ఎందుకంటే వారి ప్రాణాలు ఎప్పుడైతే నేను తీస్తాను వారిని ఎప్పుడైతే చంపాలి అని ఎదురు చూసేవాడంట మరి సౌలు కానీ సౌలు ఈ దమస్కా మార్గంలో మరి ఎదుతున్నాడు సౌలు ముందుగానే ఈ దమస్కా పట్టణంలోనికి మరి ఏం చేస్తాడు ఉత్తరాలు కూడా జారీ చేయబడ్డాయి ఏమిటంటే ఆ మార్గంలో ఎవరైతే క్రైస్తవులైన వారు ఉన్నారో నాకు తెలియపరచండి ఎవరైతే క్రైస్తవులు కాకుండా ఉన్నారో వారికి తెలియపరచండి క్రైస్తవులైన వారిని నేనేం చేస్తాను వారిని ఎక్కడ కనబడితే అక్కడ వారి తలలు కూడా తెగ నరికి నేలను అంట వేస్తాను అని ఎవరో సౌలు అనుకున్నాడు ఏం చేస్తాడు ఉత్తరాలు ప్రధానుల చేత జారీ కూడా మరి చేయించినట్టుగా కనబడుతుంది పురుషులు కాని స్త్రీలు కాని కనుగొనేలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చటకు దమస్కాలో సమాజముల వారికి పత్రికలను అడిగిన చూసారా ఈ సౌలు ఎటువంటి వాడట మూర్ఖుడు ఇటువంటి మూర్ఖులు లోకంలో ఉన్నారా లేదా ఎంతో మందిని చూస్తున్నాము ఈ మూర్ఖులైన వారు ఎంతో మందిని మనము చూస్తున్నాము చూస్తున్న వారు ఉన్నారా ఎందరో ఈ కాల గర్భములో కలిసిపోయారు ఎందుకంటే యేసు ప్రభువు నమ్మిన ఏ సావకునైతే ఏ బోధకుడినైతే ఏ విశ్వాసునైతే మరి శోధించారో బాధిస్తున్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ లోకంలో ఉండకుండా ఎందరో మరణాలకు మరి దగ్గరయ్యారు కన్న కాలంలో ఎందరో అటువంటి వారు ఎర్రవే గారు ఏమైపోయారు మట్టిలో కలిసిపోయారు అవునా కాదా దేవుడిని ఎదిరించిన దేవుడి బిడ్డలు ఎదిరించిన దేవుడి సేవకులు ఎదిరించిన దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు ఏం జరిగిందో కింద చూద్దాము మరి నాలుగవ వచనము అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట విను ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసిస్తున్నా ఎవరంట నీవు హింసిస్తున్నా యేసును ఎవరిని హింసిస్తున్నాడు యేసు ప్రభువునా లేకపోతే అక్కడున్న ప్రజలనా మరి అక్కడున్న ప్రజలను హింసిస్తున్నాడు సౌలు ఎవరిని హింసిస్తున్నాడు ప్రజలను హింసిస్తున్నాడు ఆ ప్రజలు ఎవరంట నేనే ఈయన నా బిడ్డలే ఈయన నా వారే కాబట్టి వారిని హింసిస్తే నన్ను హింసించినట్లు అని దేవుడు ఈ సౌలు యొక్కకు వచ్చి ఏమన్నాడు పౌలును సౌలును పిలుస్తున్నాడు సౌలా సౌలా నువ్వెందుకయ్యా నన్ను హింసిస్తున్నావు ఎందుకయ్యా నన్ను బాధ పెడుతున్నావు నేను నీకే అన్యాయం చేస్తానయ్యా నిన్ను కొట్టానా నిన్ను తిట్టానా నిన్ను దూషించానా ఎందుకు నా ప్రజలను నా బిడ్డలెంత బాధ పెడుతున్నావు వారి ప్రాణాలు ఎందుకు తీస్తున్నావని దేవుడు సౌలు యొద్దకు వచ్చి మరి అడుగుతున్నప్పుడు సౌలు ఏమన్నాడు ప్రభువా నీవెవడవని అతను అడగగా ఆయన నేను నీవు ఈ ముచ్చు చూస్తున్నా
యేసును నీవు విమర్శిస్తున్నా యేసును అని చెప్తున్నాడు ప్రభువు. కాబట్టి దేవుడు వస్తాడా, దేవుడు మాట్లాడతాడా, దేవుడు కనబడతాడా అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? రుజువు కనబడుతుంది. సౌలు దగ్గరికి వచ్చాడా లేదా? వచ్చాడు. ఏమన్నాడు? సౌలా ఇదిగో నా బిడ్డలు శోధిస్తున్నావు, నా బిడ్డలు బాధ పెడుతున్నావు, జాగ్రత్త సుమా అన్నాడు. అప్పుడు సౌలు ఏమయ్యాడు? నీవెవరవైతే నాకు అవసరం లేదు, నా ఇష్టం చేస్తానన్నాడా? అనలేదు. ఏమైపోయి ఇక్కడ సౌలు చరిత్ర ఏమైందో కనబడుతుందో కింద చూద్దాము. 5వ వచనం నుంచి, ప్రభువా నీవెవడమని అతను అడగగా ఆయన నేను నీవు చూస్తున్నా యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళము. అక్కడ నీవు ఏమి చేయవాలో అది నీకు తెలియబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము విను గాని ఎవరను చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కళ్ళు తెరిచినను ఏమీ చూడలేక పోయిను, గనుక వారు అతన్ని చెయ్యి పట్టుకుని దమస్కలోనికి నడిపించిరి. అతడు 3 దినములు సూపు లేక అన్నపానం లేనియో పుచ్చుకునక ఉండెను. చూసారా ఎన్ని దినాలంట సూపు లేదు? 3 దినాలు చూపు పోయింది. ఎవరికి? ఎవరికి? సౌలుకి 3 దినాలు చూపు పోయింది. ఏం చేయడానికి వెళ్ళాడు? దేవుని బిడ్డలు చంపడానికి వెళ్ళాడు. మరి చూపు ఉంటేనే చంపుతాడు, చూపు లేకపోతే ఒకవేళ అతను ఏ గుంటలో పడతాడో, ఏ గోతులో పడతాడో, లేదంటే ఈ రోజుల్లో అయితే ఏమొస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి, ట్రైన్లు వస్తున్నాయి, ఆ రోడ్లలో వెళ్ళినా దారిలో వెళ్ళినా ఏమి గుద్దుతాయో వారికి తెలియదు. తెలుస్తుందా? తెలియదు. చూపు లేకపోతే వారికి ఏమీ తెలియదు. కానీ అక్కడున్న మరి సౌలుతో వచ్చిన కొంతమంది ప్రజలంట అక్కడ జరిగిన కార్యము వారికి కనబడలేదు, కానీ సౌలు యొక్క చూపు మాత్రము పోవట గమనించారు. ఈ సౌలు మాత్రము ఎవరు చూశాడు? ప్రభువుని చూశాడు, దేవుని చూశాడు. చూసినప్పుడు తెలుసుకున్నాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. చూసారా? ఎందుకంటే ఈ మొదటితనము, ఈ మొండుతనము, ఈ యొక్క దుష్టనైజం లేకపోతే ఆ కీడు వచ్చేదా? ఆ కీడు వచ్చేది కాదు. అందుకే లోకంలో చాలా మంది కావాలని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అవునా కదా? కొని కొని తెచ్చుకుని తర్వాత బాధపడిన ఉపయోగం ఉందా? మరి ఎల్లొద్దు గుంటలో పడతామని చాలా మంది చెప్తారు. గోయితాలప్పుడు పరిగెత్తుకుని గుంటలో పడితే తర్వాత చెప్పిన ఉపయోగం ఉందా? ఏమీ లేదు. కాబట్టి అందుకే అన్నాడు దేవుడు జాగ్రత్త సుమని హెచ్చరించాడు పౌలును. హెచ్చరించాడు కాబట్టి పౌలు ఏమయ్యా, మరి సౌలు కాత ఏమైపోయాడు? పౌలుగా మార్చబడ్డాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. అందుకే లోకంలో చాలా మంది మూర్ఖంగా ప్రవర్తించి దేవుణ్ణి, దేవుని సేవకుల్ని ఎదిరిస్తూ ఉంటారు, ఆటంకాలు చేస్తూ ఉంటారు, అభ్యంతరాలు చేస్తూ ఉంటారు. చివరకు వారికి ఏమొస్తుంది? సమస్య వచ్చినప్పుడు వారే దేవుని బిడ్డలుగా మారిపోతూ ఉంటారు. అవునా కదా? వారే దేవుని ఆరాధిస్తారు. వారు అంటారు, ప్రభువా నీవే నాకు దేవుడు అయ్యా అని ప్రార్థన చేస్తారు. ఏ దేవుడు కాదని ఏ నోరైతే పలికిందో అదే నోరు నీవే నా దేవుడవు, నీవే నా ప్రభువు, నీవే నా రక్షకుడువు అని ప్రభు ఈ సౌలు ఎలా పలికాడో పౌలుగా మార్చబడి ఈ లోకములో ప్రతి మానవుడు ఎవరైతే దేవుడికి విరోధముగా ఉంటారో, ఎవరైతే దేవుడికి విరోధముగా నిలబడతారో
వారి దేవుడు మార్చుతాడు మార్చగలిగే శక్తిమంతుడు బలమైన దేవుడు కాబట్టి విశ్వాసముతో దేవుని బిడ్డలైన మనము మరి విశ్వాసముతో నిలకడగా ఉంటే ఈ దమస్కా పట్టణములో ఉన్న ప్రజలందరినైతే దేవుడు కాపాడాడో ఈ దమస్కా పట్టణంలో ఉన్న ప్రజలని దేవుడు ఎలా సంరక్షించాడో పౌలు చేతులొచ్చి సౌలు చేతులొచ్చి మరి పౌలుగా మార్చబడక మనకు వచ్చిన ప్రయాణము అతని ఆలోచనని దేవుడు గమనించి ఏం చేశాడు తలకిందులో చేశాడు కాబట్టి ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఏమయ్యారు రక్షించబడ్డారు దేవుడు మరి ఓరకనే ఉంటాడా ఆయన ఎప్పుడూ కూడా ఓరకనే ఉండే దేవుడు కాదు తన బిడ్డలు బాధపడితే చాలు ఏదైనా ఆయన చేయగలిగే సమర్థుడు శక్తిమంతుడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఉండి ఆయన కుమార్తెలుగా ఉండి ఆయనతో సాగిపోయే ధన్యత ప్రభు నీటి దిన వాక్యం ద్వారా మనకు దయచేయును గాక ఆమేన్ వాక్యం చిన్న ప్రార్థన ప్రేమగల మా తండ్రి ఇంతవరకు మీ వాక్య గ్రంథంలోంచి కొద్ది మాటలు కొత్తగా జాగ్రత్త కృపణించావు తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో అరవదంతలుగా ముప్పదంతలుగా నూరంతలుగా అయ్యా తండ్రి దీవెన పొందుకునే భాగ్యము దయచేయమని అయ్యా వాక్యం పొరపాటున్న ఎటు తప్పులున్న మన్నించి ఇక్కడ శ్రేష్ఠమైన వాక్యాన్ని జానించగలిగి బోధించగలిగిన కృప దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్.